హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. మాకు తెలుగోళ్ళు కావాలి అని చెప్పేసి వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి అని చెప్పేసి వీళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. ఇది కంప్లీట్గా మనకు ఇంటి నుండి అయితే పని చేసుకోవచ్చు. మీ దగ్గర డిగ్రీ అర్హతగా ఉంటే అది ఏదైనా పర్లేదు. సో మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి, ఇంట్లో నుండి పని చేసుకోవచ్చు అండి. సో మనకు శాలరీ ఎంత తెలుసా? పరానం 6 lakhs అండి, ఓకేనా? సో నిజంగా నెలకు 50,000 రూపాయల జీతం అయితే మనం ఇంట్లో పని చేసుకుంటూ సంపాదించుకోవచ్చు. మనకు ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎట్టి పరిస్థితులు ఎవరు మిస్ చేయదు, ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన వెంటనే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి, ఓకే? ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. మనకు నెక్స్ట్ వేవ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు విడుదలైన ఉద్యోగాలు ఏంటి అంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అండి. తెలుగు స్పీకింగ్ అని మీరు చూస్తున్నారన్నమాట. అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు మాత్రమే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మనకు పోటీ కూడా చాలా తగ్గిపోతుందండి. ఇక మనకిది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, రిమోట్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. పార్ట్ టైమ్ కట్టి కొన్ని రోజులకి టెంపరీ ఇలా ఏం లేదనమాట. మనము జాబ్ వచ్చిందంటే ఇంకా పర్మనెంట్ మనకి జాబ్ ఉంటుంది. సో మంచి అవకాశం అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ నెక్స్ట్ వేవ్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది, ఏంటి కంపెనీ అని చెప్పేసి. అంటే మనకు స్కిల్స్ నేర్పిస్తారనమాట, డేటా సైన్స్ అని చెప్పేసి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని చెప్పి ఇలాంటి కోర్సెస్ అనేవి నేర్పించి మనకు పెద్ద పెద్ద కంపెనీల్లో ప్లేస్ అవ్వడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారండి. సో అలాంటి కంపెనీది, సో అక్కడ మనమైతే వర్క్ చేయవలసి ఉంటుంది. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మనం ఏం వర్క్ చేయాలి అని చెప్పి. చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు, అన్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్, బాగా మాట్లాడగలగాలి, మంచి వాక్చాతుర్యం ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో మీకు తెలుగు పైన మంచి పట్టుంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో అయితే ఏముంటుంది వర్క్ ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి వాట్ will you be doing అని చెప్పేసి. సో మనము కాల్స్ చేస్తూ ఉండాలండి. సో మనము ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసి ఆ ప్రొడక్ట్స్ గురించి, అంటే వాళ్ళు ఏదైనా కొత్తగా కోర్స్ లాంచ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన విషయాలు అనేవి ఈ యొక్క లర్నర్స్కి ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్స్కి, సో వాళ్ళకు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆ కోర్సుల్లో జాయిన్ అయ్యే విధంగా మనం మోటివేట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒక మెంటర్గా, గైడ్గా, సో కెరీర్ అడ్వైస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో వాటిపైన అన్నమాట. సో మనకు చూడండి శాలరీ ఇక్కడ ఎర్న్ అప్ టు 6 lakhs ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. సో పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అన్నీ కలుపుకొని మనకు 6 lakhs పర్ యానం అయితే పర్ మంత్, అంటే మనం పర్ మంత్ 50,000 వరకు కూడా శాలరీ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు, గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, ఇన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ కాదు, ఒకవేళ మీకు వచ్చినట్లయితే అడ్వాంటేజ్గా ఉంటుంది, అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అని చెప్తున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్రజెంట్ అయితే. సో ఒకవేళ ఆఫీస్కు పిలిచినట్లయితే మీరు ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది. 6 రోజులు పని అయితే ఉంటుందండి, సండే హాలిడే అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉంది కదా. సో కాబట్టి డిగ్రీ అర్హతగా మీకు ఉంటే ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసేయండి. మీ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఇక మీ యొక్క సోషల్ నెట్వర్క్స్ ఏమైనా ఉన్నట్టు పెట్టడం లేకపోతే లేదు. సో ఆల్రెడీ ప్రీవియస్గా వర్క్ చేస్తున్నారా లేదా అడుగుతున్నారు. సో అలాగే ఎడ్యుకేషన్ ఏంటి, సో ఇవన్నీ సింపుల్గా అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇవన్నీ మనం ఫిల్అప్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ చేస్తే సరిపోతుందన్నమాట. క్లియర్ కదా. సో ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అప్పుడు వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.